हेलो वैष्णवी किचन। हेलो फ्रेंड्स, నెల రోజుల నుంచి పెట్టడం లేదు, ఊరికెళ్ళి ఉన్నాను. డిసప్పాయింట్ అయ్యారా చూసేవాళ్ళు? ఈరోజు స్పెషల్ గా సాంబార్ పొడి, అంటే ఇన్స్టెంట్ గా ఈయన ఏమీ చేయబడలే. ఈయన ఊరికి ముక్కలేసి ఆ పొడి వేస్తే సాంబార్ అయిపోతుంది. అట్లా చూపిస్తున్నాను చూడండి. దానికి కావాల్సిన వస్తువులు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, సాల్ట్, ఇంగువ, జీలకర్ర, ధనియాలు, బియ్యము, మెంతులు, చింతపండు, మిరపకాయలు, మిరియాలు, పసుపు పొడి, అన్నీ రాసుకోండి. చాలా బాగుంటుంది, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇవన్నీ ఏ ఇచ్చి పెట్టాను, ఏ ఇచ్చి పెట్టుకోవాలి. అతను సాంబార్ చేసి కూడా చూపిస్తాను. కొత్తిమీర, కరివేపాకు, కొన్ని తిరగ మాటకి వేస్తున్నాను. దాంట్లో కూరగాయలు చూపిస్తాను. తిరగ మాటకి మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఇంకా మీరు ఏం చేయబల్లా. ఈ ముక్కలు వేసేది, ఉడకబెట్టేది, ఆ పొడి వేసుకునేది, అంటే ఇన్స్టెంట్ సాంబార్, సాంబార్ పొడి అన్నమాట. చాలా బాగుంటుంది. నేను పాత వంటలు కొత్తగా ఆలోచించి తక్కువ టైంలో రుచిగా చేసి చూపిస్తున్నాను. అది బాగా చూసి నేర్చుకొని చేసుకొని తినండి. అయితే తొందరగా అయిపోతుంది. నేను మీకు సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టడము అవన్నీ ఏమీ ఉండదన్నమాట. సొరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్టు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు ఈ గ్లాస్లో ఇవన్నీ మిక్సీ పట్టాలి. ఇన్స్టెంట్ పొడి ఏమి వేయబల్ల. ఇవ్వండి బియ్యము, అన్నీ ఒకటే మోతాదు. దేంతో మీకు ఎక్కువ మోతాదు కావాలంటే పెద్ద కప్పుతో తీసుకోండి. అన్ని బియ్యం కూడా వేయాలి, లేకపోతే పలుసగా అవుతుంది అన్నమాట. సాల్ట్, కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీ పట్టవు. మళ్ళీ చూపిస్తాను. ఎక్కువ మోతాదు మిరపకాయలు, మెంతులు, ధనియాలు, ఇంగువ, జీలకర్ర, మిరియాలు, చాలా బాగుంటుంది సాంబార్ పొడి చేసి. ఏ వంట కూడా పాత వంట కొత్త రకంగా
చాలా బాగుంటుంది సాంబార్ చింతపండు ఇంకా మీరేం ఇవ్వలేదు చూపిస్తా గానీ నేను తినం కాబట్టి ఎక్కువగా ఇదిగోండి బాగా మెదిగిపోతుంది చింతపండు కూడా కలిసిపోతుంది మన మోతాదును బట్టి పొడేసుకోవాలి ఇదిగోండి ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఇంకా దీంట్లో ఏమీ ఇవ్వాల సాల్ట్ అన్ని వేసాను ఓ పసుపు పొడి కూడా వేస్తున్నాను ఊరికి పోయాను ఊరికి పోయి నెల రోజుల నుంచి పెట్టలేకపోయాను అక్కడ వస్తలేకపోయింది ఇప్పుడు మనము ఎంత సాంబార్ కావాలన్నా మనకు అనేసి దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని ముక్కలు కావాలనుకోండి మూడు స్పూన్లు అట్లా కలిపి పోసేది ఇక్కడ పప్పు ఉడకబెట్టబడలేదు ఏమీ చేయబడలేదు ఇక్కడ కలిపి పోసేయడమే మోతాదు చూసుకోండి ఇంతే పొడి కలిపి పోసేస్తే వరేపాకు కొత్తిమీర టమోటా వేసేస్తే సరిపోతుంది అవతల ఉడకబెట్టుకుంటే కొంచెము చాలా బాగుంటుంది సాంబార్ మీకు ఇష్టం వస్తే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా కంది పచ్చడి కూడా చేసి పెట్టుకోవచ్చు ఒకరోజు చూపిస్తాను పొడి వేసి పెట్టుకుంటే కావాలన్నప్పుడు నీళ్ళు వేసి కలుపుకునేది
చూడండి పోస్తున్నాను ఇంతే సాంబార్ ఇన్న ఉడకబెట్టుకోవడమే టమాటాలు ఎంతో కష్టపడి ఉడకబెట్టి కందిపప్పు ఉడకబెట్టి తొందర తొందరగా పోవాల్సి ఉంటుంది కదా పొడి చేసి పెట్టుకుంటే గబగబ ముక్కలు తరికేసామా ఈ పొడి కలిపేసామా సాంబార్ అయిపోతుంది రెండు నిమిషాలు ఉడుకుతుంది ఉడికిపోయింది ముక్కలు ఉడికిపోయినాయి ఒక చిన్న బెల్లం ముక్క అది మీ ఆప్షన్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీరి కరింపాకు నిమిషం లోపల సాంబార్ అవుతుంది పప్పు ఉడకబెట్టుకోవడం అవి ఉడకబెట్టుకోవడం చింతపండు పులుసు బిస్కెట్ పోసుకోవడం ఇదంతా ఏమీ ఉండదు బాగుంటుంది సాంబార్ కూడా రుచిగా ఉంటుంది బాగా ఏది కూడా ముందు నేను చేసి అవతలు చూపిస్తాను చూసి టేస్ట్ చూసి ఇదిగోండి ఇన్స్టెంట్ సాంబార్ సాంబార్ పొడి ఏమీ వేయబడలే ముక్కలు ఉడకబెట్టేసి ముక్కలతోటి ఈ పొడి వేసి ఉడకబెట్టుకొని తిరగ మాతేసుకోవడమే చూడండి టేస్ట్ బాగా రుచిగా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.